మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఈ కింది వైపున వచ్చేసి హెమ్మింగ్ పట్టి వేసినట్టుగా స్టిఫ్ గా వస్తుంది. అలాగే పైపింగ్ కూడా ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ పైపింగ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఏ కలర్ క్లాత్ తో అయితే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ ని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాస్ గా ఉండే పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి మాత్రమేనండి, అదే నెక్ కనుకోండి, ఖచ్చితంగా క్రాస్ పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు రెండవ పీస్ ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు చూడండి, మనకి పై వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, అలాగే ఇటు వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆపోజిట్ కలర్ థ్రెడ్ కాబట్టి కనిపిస్తుంది అనమాట. మనం దూరం కుట్టు పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, కనిపిస్తుందండి థ్రెడ్ కనిపించింది అంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్ గా ఉండదు. అందుకని చెప్పేసి ఈ విధంగా దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మిగతా పీసెస్ ని కూడా జాయింట్ చేసుకోవాలి. మనం ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఖర్చులు అన్ని కూడా ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ స్ట్రిప్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ స్ట్రిప్ ని స్టిచ్ చేసుకోవడం కోసం 1 సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. మనకి ఈ 1 సైడ్ పాదాలు వచ్చేసి 2 ఉంటాయి కదా, అంటే ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పాదము, ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ పాదము. ఇప్పుడు ఈ 2 పాదాల్లో మనం ఏ పాదం అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదం వీలుంటుంది అనమాట. మీకు ఏ పాదం వీలైతే ఆ పాదాన్ని సెట్ చేసుకోండి. నేనైతే రైట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకుంటున్నానండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. మనకి ఈ పైపింగ్ థ్రెడ్ లో కూడా రకాలు ఉంటాయి, అంటే ఈ థ్రెడ్ వచ్చేసి బాగా సన్నగా ఉండేది ఉంటుంది, అలాగే లావుగా ఉండే థ్రెడ్ కూడా ఉంటుందండి. మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే మీరు సన్నగా ఉండే థ్రెడ్ తీసుకోండి, అంటే 12వ నెంబర్ థ్రెడ్ అని అడిగితే ఇస్తారండి. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్. ఈ థ్రెడ్ అయితే మనకి ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుందండి. ఇప్పుడు ఈ థ్రెడ్ కి ఒక చివరన ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ కి మనకి ఒక వైపున ఖర్చు కనపడుతుంది కదా, ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఈ విధంగా పై వైపున ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ని తీసుకొని ఈ క్లాత్ కి మధ్యలో ఇలా పెట్టేసుకొని క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనం క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు థ్రెడ్ అనేది మధ్యలో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. అంటే ఇలా జాయింట్స్ దగ్గర మనకి పైపింగ్ అనేది లావుగా కనిపించకుండా నీట్ గా వస్తుంది. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ స్ట్రిప్ వెడల్పు వచ్చేసి కరెక్ట్ గా 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్ కి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ వదులుతాం కాబట్టి మనకి ఈ పైపింగ్ స్ట్రిప్ కూడా 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ విధంగా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ పైపింగ్ స్ట్రిప్ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి జాయింట్లు పడాయి కదా, ఇలా జాయింట్లు పడినప్పుడు మనకి ఈ ఖర్చు అనేది లోపల వైపున ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ స్ట్రిప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
మనం ఎలా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ అంచులు రెండు కూడా ఒకే వైపున ఉండేలా చూసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు రెండో హ్యాండ్ కి స్టిచ్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి మనకి రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని అప్పుడు రెండో హ్యాండ్ కూడా ఈ పైపింగ్ ని జాయిన్ చేసుకోవాలి. మీరు అలా చెక్ చేసుకోకుండా ఇటు వైపున పెట్టేసుకొని జాయిన్ చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపు వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కి వచ్చేసి బార్డర్ వచ్చింది కదా, మనకి ఈ బార్డర్ కంటే కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. అంటే మనకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి మనకి ఈ డిజైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. మీరు ఇంకా ఎలా పోగు లాగారు అంటే మీకు స్ట్రైట్ గా వస్తుందండి, అంటే ఖర్చు అనేది ఒకే వెడల్పుతో వస్తుంది. చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఎలా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ పైపింగ్ అనేది మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి మధ్యలో ఉండాలన్నమాట. మధ్యలో ఉండేలా పెట్టేసుకొని చూడండి, ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది స్టిఫ్ గా ఉంటుందండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున ఖర్చు కనపడుతుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఈ ఖర్చు చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకవేళ స్టిచ్చెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, స్టిచ్చెస్ వద్దు అనుకుంటే మీరు స్టిచ్ వేసుకోకపోయినా ప్రాబ్లం లేదండి. చూసారా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్,
చూసారు కదా హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ పైపింగ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఈ కింది వైపున వచ్చేసి హెమ్మింగ్ పట్టి వేసినట్టుగా స్టిఫ్ గా వస్తుంది. అలాగే పైపింగ్ కూడా ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి. చూడండి మీకు ఎక్కడ కూడా పైపింగ్ మీద కానీ అలాగే బ్లౌజ్ పీస్ మీద కానీ స్టిచ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.